టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఈరోజు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మహేష్ కు శుభాభినందనలు ట్విట్టర్ మాధ్యమంగా వెల్లడించారు. అందం, అభినయం మీకు భగవంతుడు ఇచ్చిన వరం. మరెన్నో మర్చిపోలేని పాత్రలు మీరు చేయాలి. మీ కలలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే టు మహేష్. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. శ్రీకాంత్, అడవి శేష్, అల్లరి నరేష్, మహేష్ బాబు అన్న సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, బండ్ల గణేష్, సంపూర్ణేష్ బాబు, దర్శకులు పరశురాం, అనిల్ రావుపూడి, సీను వైట్ల, బాబీ, కోనా వెంకట్, గోపీ మోహన్తో పాటు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, శ్రీదేవి మూవీస్ కలైపులి, ఎస్ థాను, మైత్రి మూవీస్ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు పలు నిర్మాణ సంస్థలు కూడా మహేష్ బాబుకు బర్త్డే విషెస్ తెలియజేశారు. కొంతమంది క్రీడాకారులు కూడా మహేష్కు బర్త్డే విషెస్ చెప్పారు. వాటిలో ప్రముఖ క్రికెటర్ తెలిపిన శుభాకాంక్షలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వార్నర్ లాక్డౌన్ సమయంలో టిక్ టాక్ చేస్తూ అభిమానులను అలరించారు. అప్పుడు ఎక్కడ చూసినా వార్నర్ టిక్ టాక్ వీడియోలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టార్స్ సినిమాలపై వార్నర్ ఫోకస్ పెట్టాడు. ఇక్కడ స్టార్స్కు సంబంధించిన పాటల్ని డైలాగ్స్కి టిక్ టాక్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అందులో భాగంగా మహేష్ బాబు చిత్రంలో మైండ్ బ్లాక్ అనే పాటకు గవర్నర్ తన భార్యతో కలిసి స్టెప్పులు వేసి చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే టు లెజెండ్ అంటూ విషెస్ తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకు డేవిడ్ వార్నర్ డిఫరెంట్గా విషెస్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్నర్ విషెస్ తెగ వైరల్ అవుతున్నాయి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.